కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి, న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి, అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కీ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గుమ్మడికాయ మసాలా కూర. మనం ఎక్కువగా గుమ్మడికాయతో సాంబారు, డప్పలం, స్వీటు తయారు చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా దీన్ని కూర వండితే రుచి చాలా బాగుంటుంది. దీనిలో పోషక విలువలు, పీచు పదార్థాలు, పొటాషియం, ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడికాయ మసాలా కూర తయారు చేసే విధానం చూద్దాం. దీనికి కావలసిన పదార్థములు: పసుపు గుమ్మడికాయ 1/2 కిలో, తొక్క తీసి గింజలు లేకుండా శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దీనికి కావలసిన పదార్థములు: మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, 1 బే లీఫ్, పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్, ఇంగువ పౌడర్, కొద్దిగా బెల్లం, కట్ చేసిన చిన్న అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కొత్తిమీర. 1 కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పప్పు దినుసులన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని, తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి అన్నీ మిక్స్ చేసి మూత పెట్టి మగ్గని 10 నిమిషాలు మగ్గిన తర్వాత ముక్క కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ దీంట్లో వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ముక్క అంతా బాగా ఉడికి కూర చిక్కబడింది, స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, గుమగుమలాడి గుమ్మడికాయ మసాలా కూర రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇది రోటీ, పూరి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కల్కీ కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.